సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రక్షణ శాఖ సంయుక్త కార్యదర్శి రాకేష్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏప్రిల్ 30న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలు జరగనున్నాయి. సికింద్రాబాద్తో పాటు మొత్తం 57 కంటోన్మెంట్స్లో పోలింగ్ జరగనుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మొత్తం 8 వార్డుల్లో ఎన్నికలు జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్. ఎస్ పవన్, దేశంలోనే అతిపెద్ద కంటోన్మెంట్ బోర్డు అయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. సో మనము ఏదైతే చూడొచ్చు, నోటిఫికేషన్ విడుదలైతే రక్షణ శాఖ సంయుక్త కార్యదర్శి రాకేష్ ముత్తల్ విడుదల చేశారు. సో ఏప్రిల్ 30వ తేదీన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించి ఎన్నికలు ఉంటాయి. సో సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో మొత్తం చూసుకున్నట్లయితే 8 వార్డులు ఉంటాయి. వాస్తవానికి ఓవైపు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ని జీహెచ్ఎంసీ లో విలీనం చేయాలని ఒక కమిటీని కూడా కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సో ఈ క్రమంలో మొత్తం దేశంలోనే 57 కంటోన్మెంట్లతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి కూడా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం మీద మాత్రం ఒక ఏదైతే ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. అంటే ప్రధానంగా చాలా రోజుల నుంచి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు బల్దియాలో విలీనం చేయాలి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో ఎలాంటి అభివృద్ధి జరగట్లేదని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి చాలా రోజుల నుంచి కూడా అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు 7 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. సో ఈ క్రమంలో సో ఏదైతే ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం మీద మాత్రము మొత్తము భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు ఏప్రిల్ 30వ తేదీన కౌంటింగ్ ఏదైతే ఎన్నికల పోలింగ్ ఉంటుంది, దాని తర్వాత వారం రోజుల్లోనే కౌంటింగ్ కూడా ఉండేలా ఇప్పటికే ఏర్పాట్లు చేయాల్సిందిగా బోర్డు అధికారులని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సో మనం సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో చూస్తే ఇక్కడ పార్టీలు ఉండవు, అందరూ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు మాత్రమే ఉంటాయి. ఎగ్జాంపుల్ చూసుకుంటే బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ ఇలాంటి పార్టీల గుర్తులు సింబల్స్ అనేవి ఇక్కడ వర్తించవు. అందరూ కూడా వారు స్వతంత్ర అభ్యర్థులుగా ఉండాల్సి ఉంటుంది. అందరూ కూడా అంటే ఎలాంటి పార్టీలతో సంబంధం లేకుండా ఇక్కడ పోటీ చేయవలసి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో 30వ పోలింగ్ అయితే ఏదైతే దీనికి సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ జరగనుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు యంత్రాంగం చేయవలసిందిగా ఇప్పటికీ కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. పవన్. రైట్, థ్యాంక్ యూ నుమాన్.